మన తెలుగు రియాలిటీ షోల్లో అతిపెద్ద షోగా క్లిక్ అయిన బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తెలుగులో కూడా సీజన్1 సీజన్2 కూడా పూర్తయ్యాయి. అయితే సీజన్1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే సీజన్2కి హీరో నాని హోస్ట్ గా చేశాడు. అయితే మొదట్లో ఇలాంటి గేమ్ షోలు క్లిక్ అవుతాయా అని అందరూ అనుకున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా సీజన్1 తెలుగులో ఘన విజయం సాధించింది. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్, కెప్టెన్సీ టాస్క్, ఇక హౌస్ లో పాలిటిక్స్ లాంటివి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. సీజన్1 2017 సెప్టెంబర్ 24 పూర్తయింది. కాగా శివబాలాజీ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే శివబాలాజీ షోలో పార్టిసిపేట్ చేసే ముందు సపోర్టింగ్ రోల్స్ చేస్తే షో తర్వాత స్నేహమేర జీవితంలో లీడ్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ సక్సెస్ కాలేదు. దీనికి శివబాలాజీ నిర్మాతగా కూడా భాగం పంచుకున్నాడు. కాగా ఫిలిం క్రిటిక్ గా కొంతమందికే తెలిసిన కత్తి మహేష్ బిగ్ బాస్ షో తర్వాత వేరే లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు. ఇక 4వ ఎపిసోడ్ లో బయటకు వచ్చిన కత్తి మహేష్ పలు ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయి తాజాగా ఓ వివాదంలో చిక్కుకొని నగర బహిష్కరణకు గురయ్యారు. ఇక టైటిల్ విన్నర్ అవుతుందని అనుకున్న హరితేజ ఫైనల్స్ లో 3వ స్థానానికి చేరింది. అయితే బిగ్ బాస్ తర్వాత దాదాపు అన్ని మూవీ ఈవెంట్స్ లో లీడ్ యాంకర్ గా చేస్తుంది. అయితే రాజా ది గ్రేట్ లాంటి మూవీలో కూడా ప్రాధాన్యత గల పాత్రలు పోషించింది. ఇక ప్రిన్స్ షో తర్వాత కెరియర్ మీద దృష్టి పెట్టి తన బాడీతో షాక్ ఇచ్చి ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక సంపూర్ణేశ్ బాబు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక కామెడీ మూవీస్ చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఇక ఇంకో కంటెస్టెంట్ అర్చన బిగ్ బాస్ ముందు తెలుగు ఫిలిమ్స్ లో కనిపించే తర్వాత ఏ మూవీలోనూ కనపడలేదు. మైక్ టెస్టింగ్ 1, 2, 3 పూజ సినిమాలో నటిస్తోంది. ఆదర్శ్ బాలకృష్ణ నిజానికి గోవిందుడు అందరి వాడేలో సరైనోడు మూవీస్ లో నెగటివ్ రోల్స్ చేసి షో తర్వాత కూడా అలాంటి ఇమేజ్ గల రోల్స్ ఏ చేస్తున్నాడు. ఇక నవదీప్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. 4th ప్లేస్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యాడు. షో తర్వాత టీవీలో యాంకర్ గా సినిమాల్లో వెబ్ సిరీస్ లో చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక జబర్దస్త్ షోలో పాపులర్ అయిన ధనరాజ్ షో నుంచి బయటకు వచ్చాక భగవతి మూవీలో కీలక పాత్ర పోషించాడు. దాంతో పాటు కొన్ని షోస్ లో కూడా చేస్తున్నాడు. ఫిదా సాంగ్ తో టాప్ రేంజ్ కు వెళ్లిన మధుప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. బయటకు వచ్చాక సింగర్ గా సినిమాల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ బిజీగానే ఉంది. ఇక దీక్షా పంత్ జ్యోతి విషయం తీసుకుంటే షో ముందు క్యారెక్టర్స్ రోల్ చేసిన దీక్ష షో తర్వాత కొన్నిట్లో హీరోయిన్ గా చేసిన అవి ఇంకా రిలీజ్ కాలేదు. ఇక షోకి ముందు కొన్ని మూవీస్ లో నటించిన జ్యోతికి ఇప్పుడు ఏ మూవీ రాలేదు. అయితే అప్పుడప్పుడు గేమ్ షోలలో కనిపిస్తున్న సమీర్ ప్రైవేట్ గా బాడీ గార్డ్ బౌన్సర్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. ఇక కార్తిక కల్పన ఇంతకు ముందు ఏ రంగాల్లో అయితే వీరు పనిచేశారో అదే రంగంలో కొనసాగుతున్నారు. ఇక చివరిగా ముమైత్ ఖాన్ విషయానికి వస్తే హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్స్ చేస్తున్న నేపథ్యంలో ఈమెకు ఛాన్సులు తగ్గి స్టేజ్ షోలు చేస్తూ డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది. ఈ విధంగా బిగ్ బాస్ సీజన్1 కంటెస్టెంట్స్ జీవితాలు కొనసాగుతున్నాయి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.